करोना पै पोरुकु मरो कीलक अस्त्रं अंदुबाटुलोकी रानुंदी डीआरडीओ डाक्टर रेड्डीस ल्याब्स रूपोंदिंचिन ड्रग् टू डीजी रक्षण मंत्री राजनाथ सिंग विडुदल चेयनुन्नारु इवाळ उदयं 10 गंटलकु 30 నిమిషాలకు మొదటి బ్యాచ్ డ్రగ్ ను మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేస్తారు. విడుదల అనంతరం నేరుగా ఆసుపత్రులకు తరలించి అక్కడి నుంచి డ్రగ్ 2డిజీ ని వినియోగంలోకి తేనున్నారు. డిఆర్డీఓ తయారు చేసిన 2డిఎక్సి డి గ్లూకోజ్ ఔషధ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ డ్రగ్ పొడి రూపంలో ఉండి సాషెట్ లో వస్తుంది. దీనిని నీళ్ళలో కలుపుకొని తాగితే చాలు, ఇది వైరస్ ఉన్న క్షణాల్లోకి చేరి దాన్ని వృద్ధిని అడ్డుకుంటుందని డిఆర్డీఓ తెలిపింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, డ్రగ్ 2డిజీ విడుదలకు సంబంధించిన అప్డేట్స్. సాయి మదవి, కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో దేశీయంగా రూపుదిద్దుకున్న కొత్త ఔషధం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. డిఆర్డీఓ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ తయారు చేసిన 2డిఎక్సి డి గ్లూకోజ్ ఔషధాన్ని మరికొద్ది సేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విడుదల చేయనున్నారు. దేశ రాజధానిలోని పలు ఆసుపత్రుల్లో సుమారు 10,000 శాకెట్లను పంపిణీ చేయనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక డిఆర్డీఓ తయారు చేసినటువంటి ఈ 2డిఎక్సి డి గ్లూకోజ్ ఔషధాన్ని అత్యవసర వినియోగానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి మార్కెట్ లోకి తెలిపించే ప్రక్రియ కూడా ఇప్పటి నుంచి ప్రారంభం కానున్నది. అయితే ఈ ఔషధం ప్రధానంగా కరోనా సోకిన తర్వాత వచ్చినటువంటి లక్షణాలను ఆధారంగా తీసుకొని వారికి చికిత్స అందించేందుకు దీన్ని రూపొందించారు. ప్రధానంగా మోస్తారు లక్షణాలు ఉన్న వారికి కూడా ఇది ట్రీట్మెంట్ చేసేందుకు ఉపయోగపడుతుందని ఇప్పటికే డిఆర్డీఓ సంస్థ వెల్లడించింది. అయితే ఒకవైపు ఏదైతే కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా చికిత్స అందిస్తూనే ఈ ఔషధాన్ని అందించడం ద్వారా బాధితులు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందని కూడా డిఆర్డీఓ చేపట్టినటువంటి క్లినికల్ ట్రయల్స్ లో నిరూపితమైందని కూడా ఇప్పటికే ప్రకటించారు. అలాగే వేగంగా కోలుకుంటారు, ఆక్సిజన్ సంబంధించి తీసుకునే అవసరాన్ని కూడా ఈ ఔషధం తగ్గిస్తుందని కూడా వారు చెప్పారు. అయితే అనేక రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి క్లినికల్ ట్రయల్స్ నుంచి మంచి ఫలితాలు ఇచ్చాయని కూడా ఇప్పటికే ఈ రెండు సంస్థలు కూడా ప్రకటించాయి. అలాగే ఈ డ్రగ్స్ ప్రధానంగా పొడి రూపంలో ప్యాకెట్ల రూపంలో అందుబాటులోకి రానుంది. ఈ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగడం వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని విద్యుని అడ్డుకుంటుందని డిఆర్డీఓ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఔషధాన్ని రూపుదిద్దేందుకు డిఆర్డీఓ సంస్థ 2020 నుంచి కూడా సన్నాహాలు మొదలుపెట్టింది. మొదటి వేడు సమయంలోనే డిఆర్డీఓ శాస్త్రవేత్తలు హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సహాయంతో ప్రయోగాలు కూడా నిర్వహించారు. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ తో కలిసి డిఆర్డీఓ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ ఈ 2డిజీ ఔషధాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. అనంతరం అయితే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అనుమతి కూడా కోరింది. క్లినికల్ ట్రయల్స్ 3 దశల క్లినికల్ ట్రయల్స్ దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అత్యవసర వినియోగానికి అనుమతి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇవాళ నుంచి అందుబాటులోకి రానున్న తేదీలో కరోనా చికిత్స అందించే క్రమంలో ఈ ఔషధం ఏ విధంగా పనిచేస్తుందనే అంశంపై కూడా సర్వత్రా ఆసక్తి అయితే కనబడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటి వరకు కరోనాను నియంత్రించుకునే సంబంధించి అంశంలో వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ చికిత్స అందించే క్రమంలో ఔషధాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఔషధం ఏ విధంగా పనిచేస్తుందనే అంశంపైన కూడా ఇది వైద్య నిపుణులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే కనపడతా ఉంది. సాయి మరి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.